हाय फ्रेंड्स, वेलकम टू रेखाश्री किचन। अंदर एलाउन्नारंडि? बागुन्नारा? नेनु मी रेखाश्री अंडि। ई रोजु नेनु तालिकल पायसं चेसि चूपिंचालनुकुंटुन्नानु। विनायकुडिकि एंतो इष्टमैन तालिकल गोधुम पिंडि तालिकलु अंडि। इदि नेनु आल्रेडी प्रिपेर चेसि पेट्टेसुकुन्नानु। अलागे ड्रई फ्रूट्स अंडि, किस्मिस्, बादामु, जीडिपप्पु अंड एंडु कोब्बरि, अलागे बेल्लम वेसी नानपेट्टिन वाटर अंडि। नेनु आल्रेडी एमंटारु चेसि पेट्टेसानु, चूस्तुन्नारु कदा, बेल्लम वेसि पेट्टानु, नानबेट्टेसि पेट्टानु। इप्पुडु मनं स्टव् आन् चेसुकोनि पैन पेट्टुकोवाली। इप्पुडु दींट्लो कोद्दिगा नेय्यि वेसी ड्रई फ्रूट्स वेयिंचुकोवाली। नेनु दींट्लो नेय्यि वेसुकुंटुन्नानु, ओक 2-3 स्पून्ल वरकु वेसुकोनि ఇవి వేయించుకుంటాను డ్రై ఫ్రూట్స్। ఇప్పుడు ఇందులోనే డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి అన్ని వేసి వేయించుకున్నాను। మీ ఇష్టమండి, తురుము లాగా కూడా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి। నేనైతే ఇలా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను। ఇప్పుడు ఇది వేయించుకోవాలి। కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। చూసారు కదా, ఇలా వేగిపోయినాయి। ఇప్పుడు నేను ఇది ఒక బౌల్ లోకి తీసేసుకుంటాను। ఇప్పుడు నేను ఇదే నెయ్యిలో, మనం ఇందాక బెల్లం కరిగించాం కదా, ఆ వాటర్ దీంట్లో వేసుకుంటున్నాను। చూసారు కదా, ఇలా బెల్లం ని కరిగించిన వాటర్ దీంట్లో వేసుకున్నాను। ఇది ఒక బాయిల్ రావాలండి। ఒక బాయిల్ వచ్చాక దీంట్లో మనము ఈ గోధుమ పిండి తాలికలు దీంట్లో వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి, బాగా ఉడికించేసుకోవాలి। సో ఇది కొంచెం ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము। చూస్తున్నారు కదా, మనకి ఇలా వాటర్ బాయిల్ అవుతుంది। ఇప్పుడు మనం ఈ తాలికలన్నీ దీంట్లో వేసేసుకోవాలండి। వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇలా। నేను కొన్ని లాంగ్ పొడవుగా చేసుకున్నాను, కొన్ని రౌండ్ గా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నానండి। ఇలా ఇలా చేసుకున్నాను। సో ఇవన్నీ దీంట్లో వేసేసుకొని ఇవి బాగా బాయిల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి। సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మనకి ఇలా బాయిల్ అయిపోతుంది చక్కగా। ఇంకా కొద్దిగా ఉడకాలండి। నేను త్వరగా అయిపోవడం కోసమే ఇలా సన్న సన్నగా చేసుకున్నాను। ఇలా మొత్తం బాయిల్ అయిపోవాలి, అంతవరకు మనం వెయిట్ చేద్దాము। ఈ లోపు దీంట్లో కొంచెం ఇలైచీ పౌడర్ కూడా వేసుకుందాము। ఒక 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను నేను। సో మనం అది బాయిల్ అయ్యే లోపు ఈ లోపు మనము ఒక బౌల్ లో ఒక నేను 3-4 స్పూన్ల గోధుమ పిండి తీసుకున్నానండి। ఇది మనం ఉండలు లేకుండా కలిపేసుకోవాలి, కొంచెం ఆ పాయసం మనకు థిక్నెస్ రావడం కోసం ఇది దాంట్లో వేసుకోవాలన్నమాట। సో నేను ఇప్పుడు దీంట్లో కొద్ది వాటర్ వేసి చూపిస్తాను। చూసారు కదా, ఇలా కలిపేసుకున్నాను నేను మొత్తము, అస్సలు ఉండలు లేకుండా చేసుకున్నాను। ఇప్పుడు ఇది మనం దీంట్లో వేసేసుకోవాలండి, కొంచెం మనకు పాయసం థిక్నెస్ రావడం కోసం। ఇదంతా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి, ఇలా కలిపేసుకోవాలి। చూసారు కదా, ఇది చల్లపడే కొద్దీ ఇంకా థిక్నెస్ అవుతుంది। సో మనము ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, అవి కూడా దీంట్లోనే వేసేస్తున్నాను ఇంకా। అంతే ఫ్రెండ్స్, ఇంకొక 5 నిమిషాలు ఇలా బాయిల్ అవ్వగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా మన తాలికల పాయసం రెడీ అయిపోయినట్టే। వినాయకుడికి ఇష్టమైన పాయసం ఇది, చూస్తున్నారు కదా, ఇది కొంచెం బాయిల్ అవ్వాలి, అంతవరకు మనం వెయిట్ చేద్దాం। చూసారు కదా ఫ్రెండ్స్, మన తాలికల పాయసం బాయిల్ అవుతుంది, ఇంకా 5 మినిట్స్ అయిపోయింది, మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి। ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాము। చూసారు కదండి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన తాలికల పాయసం రెడీ అయిపోయింది। ఇప్పుడు నేను ఇంకొక రెసిపీ చూపిస్తున్నాను। అదేంటంటే శనగలండి, శనగల పోపు వేసి చూపిస్తున్నాను। ఇది కూడా దేవుడికి నైవేద్యం పెట్టడానికి కోసమే చేస్తున్నాను।
ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు జస్ట్ చిన్న పోపు వేసేసి వదిలేస్తాను. ఇంకంతే, చూపిస్తాను. అది కూడా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, కొంచెమేనండి. తర్వాత జీలకర్ర, ఆవాలు, ఇది కొంచెం వేగంగానే మిగతా చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇవి కొంచెం వేగుతున్నాయి. ఇప్పుడు దీంట్లోనే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను, అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా కారం అండి, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, ఇంకా కొంచెం వేస్తున్నాను నేను. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి. తర్వాత మనము ఉడికించిన శనగలు దీంట్లో వేస్తున్నాను. ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడే సాల్ట్ కూడా వేసాను కదా, ఆ సాల్ట్ సరిపోతుంది. ఇది మొత్తం కలిపేసుకోవాలి. ఇంకా నేను కలిపేసి చూపిస్తాను. చూసారు కదండి, ఇది అయిపోయినట్టే ఇంకా ఇలా కలిపేసుకున్నాను మొత్తం. నేను ఇది కూడా ఒక బౌల్లో తీసేసుకున్నాము. చూసారు కదండి, ఇది శనగలు కూడా పోపు వేసుకొని రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే మనం ఉండ్రాలు చేస్తున్నానండి. ఈ బియ్యం రవ్వ, అదే బియ్యంతో చేసిన రవ్వ అండ్ శనగపప్పు నానబెట్టుకున్నాను నేను. ఈ రెండు కలిపి ఫస్ట్ ఉడికించేస్తాను, ఉడికించేసి చూపిస్తాను. నేను ఈ రవ్వను శనగపప్పు వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని దీంట్లో నెయ్యి వేసుకోవాలండి. ఇది ఉండ్రాల కోసము. ఇలా నెయ్యి వేసుకోవాలి, ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. దీంట్లోనే జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా. ఇదేంటంటే నేను డైరెక్ట్ ఇంకా పెట్టేస్తున్నానండి, ఇది విజిల్ అయిపోగానే జస్ట్ మనం ఉండ్రాలు చేసుకునేలాగా ఈజీగా చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఇది కొంచెం వేగంగానే ఈ రవ్వ ఇది వేసేసుకుందాము. నేను వేసుకొని చూపిస్తాను. చూసారు కదా, ఇలా కలిపేసుకున్నాను నేను. ఇప్పుడు దీంట్లోనే ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను, రైస్కి మొత్తం సరిపడా. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసేసుకొని విజిల్కి పెట్టేసేయడమే అండి, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను ఇది ఎంత అంటే మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవాలి. నేనైతే ఒక 3 కప్స్ తీసుకున్నాను దీంతో, సో 6 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. చూసారు కదా, నేను మూతేసి విజిల్కి పెట్టేశాను. ఇప్పుడు మనం విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. ఈలోపు మనం చింతపండు పులిహోర చేసి చూపిస్తానండి. ఇప్పుడు నేను పులిహోర ఎలా చేయాలి, అదే అంటే నా స్టైల్లో నేను ఎలా చేస్తాను చూపిస్తానండి. ఆల్రెడీ నేను రైస్ ఉడికించేసి పెట్టేసుకున్నాను. దీంట్లో ఏంటంటే కొద్దిగా పసుపు ఆయిల్ వేసి ఉడికించేసాను. నేను ఎప్పుడు చింతపండు పులిహోర చేయాలన్నా ఇలాగే చేసుకుంటానండి, రైస్లోనే పసుపు వేసి ఉడికించేస్తాను. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, చింతపండు అండి నేను ఆల్రెడీ గుజ్జు చేసి పెట్టేసుకున్నాను. నేను ఎప్పుడు ఇలాగే చేసి పెట్టేసుకుంటాను ఇంట్లో. ఇది ఒక అంటే మీ క్వాంటిటీని బట్టి చింతపండు వేసుకోండి, ఇంకా తెలుస్తుంది కదా మీకు. జనరల్గా అందరికీ వచ్చు చింతపండు పులిహోర, సో నా స్టైల్లో నేను చూపిస్తున్నాను అంతే. పల్లీలండి, కొంచెం ఎండుమిర్చి, అలాగే ఆవాలు, జీలకర్ర. నేను ఆవాలే కొద్దిగా ఎక్కువ వేసుకుంటాను, జీలకర్ర తక్కువగా వేసుకుంటాను. అలాగే మినపప్పు, శనగపప్పు, ఇంకా పులిహోర అంటేనే ఇంగువ కదండి, ఇంగువ ఫ్లేవర్, ఇంగువ తీసుకుంటున్నాను. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనము. సో నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి, వేసి చూపిస్తాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను నేను. ఇప్పుడు ముందుగా మనం పల్లీలు వేసుకుందాము. పల్లీలు వేయించుకోవాలి, ఇలా వేగుతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను, ఇవి కూడా కొంచెం వేగాలి. ఇప్పుడు మినపప్పు, శనగపప్పు, తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను, వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంగువ వేసుకుంటున్నానండి కొద్దిగా.
సరిపోతుంది అలాగే salt కూడా వేసేసుకుందాము salt నేను మీకు తగినంత వేసేసుకోండి ఇది కూడా వేసేసి అలాగే దీంట్లోనే ఈ చింతపండు పేస్ట్ కూడా వేసుకుంటున్నాను వేసి కలిపేసుకోవాలి బాగా చూసారు కదండి ఇలా కలిపేసుకున్నాను ఇది మొత్తం ఇప్పుడు రైస్ లో వేసుకుంటాను ఇప్పుడు ఈ రైస్ లో వేసేసుకున్నాం కదా ఇదంతా మిక్స్ చేసుకోవాలండి చక్కగా మొత్తం కలిసిపోయేలాగా నేను అలా కలిపేసి చూపిస్తాను చూసారు కదా ఇది నేను మొత్తంగా కలిపేసి పెట్టేసుకున్నాను చక్కగా ఈవెన్ గా మిక్స్ అయ్యేలాగా ఇది కూడా ఒక బౌల్ లో తీసుకొని చూపిస్తాను ఇది కూడా మనకి రెడీ అయిపోయినట్టండి ఇప్పుడు ఫైనల్ గా మనకి ఉండ్రాలు చేసుకుంటే సరిపోతుంది అది చూపిస్తాను ఇప్పుడు చూసారు కదండి మనకి ఇది కూడా రెడీ అయిపోయింది ఈ రవ్వ అదే వేసి ఉడికించాం కదా ఉండ్రాల కోసం కానీ చాలా వేడిగా ఉండండి ఇది కొద్దిగా చల్లగయ్యాక మనము బాల్స్ లాగా చేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ మన వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు పులిహోర ఇవన్నీ నేను చేశానండి తాలికల పాయసం కూడా అలాగే శనగలు ఈ నాలుగు ప్రసాదాలు నేను ఈ రోజు చేసి చూపించాను మీకు ఫ్రెండ్స్ నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ ని ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా నా ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్స్ లో పెట్టండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయో చాలా టేస్టీగా కూడా ఉంటదండి దేవుడి కోసం కదా చేసాము మనకి ఆబ్వియస్లీ టేస్ట్ సూపర్ గా ఉంటది తర్వాత దేవుడు అంటే కొంచెం నైవేద్యం పెడతాం కదా దేవుడు తినేసాక మనకి కూడా టేస్ట్ సూపర్ గా ఉంటది సో మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బై అండి బై చివరిగా వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ 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 బై